పుంగనూరు పొడింగే పుంగనూరు పొడింగే పుంగనూరు పొడింగే. ఏం తమ్ముడు ఓ కలరిస్తున్నావు, పుంగనూరు పొడింగి పుంగనూరు పొడింగి అని ఎవరా పొడింగి? నువ్వు ఇన్ని రోజులు మీ అన్న గొప్పతనాన్ని చూసినావు కానీ మీ అన్న జస్ట్ మనుషుల్ని ఏమరుస్తాడు, మా పుంగనూరు పొడింగి మీ అన్ననే ఏమరుస్తాడు. వాడంత పెద్ద పుడింగా ఏమో నీకు తెలియదేమో గాని పుష్ప సినిమా చూసినావు నువ్వు? చూసా. దాని హీరో ఏం చేస్తాడు? రెడ్ శాండిల్ బిజినెస్ చేస్తాడు. రెడ్ శాండిల్ బిజినెస్ చేస్తేనే మీరు ఊగిపోయినారే, మా పుంగనూరు పుడింగి శాండిల్ బిజినెస్, పాల స్కాము, సిమెంట్, భూ ఆక్రమ, ఇంకా మించి చేస్తాడు. నువ్వు ఎప్పుడు వినలేదేమో గాని పాలు 16 రూపాయలకు కొంటాడు, 60 రూపాయలకు అమ్ముతాడు. జనాలు బెదిరించి 16 రూపాయలకు కొంటాడు, 60 రూపాయలకు అమ్ముతాడు. ఉంటాయి ఉంటాయి, బీపీ షుగర్, బీపీ షుగర్ తో పాటు గోక్కునే వ్యాధి కూడా ఉంటుంది. అందుకే ప్రెస్ మీట్ లో 5 నిమిషాలు మించి ఉండడు గజ్జి. వాడేం చంట అబ్బాయి కదా, స్వామి బూచబ్బాయి, పిల్లల్ని ఎత్తుకునే బ్యాచ్ అది. దీన్ని చూస్తుంటే నాకు భయం వేస్తుంది, ఎక్కడ మా అన్నని ముంచేసి వీడే పెద్ద తోపు అయిపోతాడేమో అని చెప్పి. మీ అన్నయ్య చెప్పు ఇడితో జాగ్రత్తగా ఉన్నామని. చెప్తా చెప్తా కానీ అప్పుడు కోట గీట కూల్చేస్తా, కట్టేస్తా, పీకుతా, రక్కుతా అనింది. ఆ క్యాండిడేటే నాయనా, ఆ క్యాండిడేటే. వాళ్ళ కోట్లు బద్దలు కొడతా, 7 కోట్లు బద్దలు కొట్టా అన్నాం గానీ పుంగనూరుకు వచ్చే కొద్దికే తడిసిపోయినాయి. అవును, మరి బద్దలు కొట్టాడా? అంత సీన్ లేదు గానీ ఇక స్కాములు వరకే ఇవంతా. అవునులే, అన్ని బద్దలు కొడతా పీకుతా చేస్తా అంటాం తప్ప విగ్రహాలు జెండాలను లాగడం తప్ప ఏం చేస్తారు? బడుగు బలహీన వర్గాల్లో జెండా పైన పార్టీ పైన ఉన్న అభిమానాన్ని ఇలాంటి వెధవలు ఏం చేయగలరు? ఏం చేయలేరు. కానీ నేను ఖచ్చితంగా మా తుగ్లక్ బ్రోకి ఈ వెధవ దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండమని చెప్తా. నువ్వు ఎన్ని చెప్పినా మా పుంగనూరు పుడింగే గ్రేట్. లేదు లేదు, ఎందుకంటే మా తుగ్లక్ బ్రోనే స్కీమ్లు వేస్తాడు. మా తుగ్లక్ బ్రో స్కీములకి స్కామ్లు వేస్తున్నాడంటే మామూలు విషయం కాదు, నేను చెప్పి జాగ్రత్తగా ఉండమని అయితే చెప్తా.